మీరు తెనాలి వాళ్ళైనా కానీ బయట నుంచి వచ్చినా కానీ తప్పకుండా గౌతమ్ హోటల్ అయితే విజిట్ చేయండి వన్ ఆఫ్ ది బెస్ట్ హోటల్ అని తెనాలి సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఇంటీరియర్ మాత్రం అదిరిపోయింది దాంతోపాటు ఫుడ్ కూడా చాలా బాగుంటుంది తెనాల్లో ఎక్కడున్నట్టు ఎంత టేస్టీగా ఇంకెక్కడా దొరకదు అనమాట సో ఇప్పుడు మనం హోటల్ లోపలికైతే అయితే వెంటర్ అవుద్దాం సో లోపల ప్లేస్ చూసుకొని మంచిగా ఒక చోట అయితే సెటిల్ అయిపోయాం సో ఇక నా ఫేవరెట్ ఫుడ్ని అయితే ఆర్డర్ చేశాను ఫస్ట్ మనం చూసుకుంటే మనకి చికెన్ మ్యాంచో సూప్ అయితే ఆర్డర్ చేశాను సూప్ అనేది మాత్రం అల్టిమేట్ అండ్ అల్టిమేట్ ఉంది సో ఇది నేను ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి హోటల్లో తింటున్నాను కాబట్టి చెప్తున్నాను సో ట్రస్ట్ మీరు ఎప్పుడైనా తింటే మాత్రం చికెన్ మ్యాంచో సూప్ అయితే ఒకసారి టేస్ట్ చేయండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట ఒకవేళ లేదు కాదనుకుంటే అనుకుంటే వెజ్ కూడా టేస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి నెక్స్ట్ మనం చికెన్కి సంబంధించిన ఐటమ్ అయితే ఆర్డర్ చేశాను దాంట్లో మనకి చికెన్ పకోడీ అయితే ఆర్డర్ చేశాను సో చూశారు కదా ఎంత బాగుందో దాని మీద నిమ్మకాయ అలా పిండుకొని కొద్దిగా సాస్ అయితే వేసుకొని జస్ట్ తింటా ఉంటే ఎంత టేస్ట్ ఉందండి అంత టేస్ట్ ఉంటుంది సో ఇది నా ఫేవరెట్ వన్ ఆఫ్ ది ఐటమ్ సో ఎప్పుడు చెప్తాను నేను దీన్ని హోటల్లో మాత్రం టేస్ట్ చేస్తాను అల్టిమేట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి మీరు కూడా ఒకసారి తినడానికి అయితే ట్రై చేయండి సో చూసారు కదా ఒక్కొక్క పీస్లో జస్ట్ ఉల్లిపాయ నంచుకొని తింటూ ఉంటే ఆ టేస్టే వేరే అనమాట సో నెక్స్ట్ నేను ఏంటంటే బిర్యానీని అయితే ఆర్డర్ చేశాను సో బిర్యానీలో మనకి ఫేవరెట్ ఏంటంటే దమ్ బిర్యానీ లేకపోతే బోన్లెస్ బిర్యానీ ఆర్డర్ చేస్తాను సో ఇక్కడ దమ్ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే మొక్కకే మసాలా బట్టి ఉంటుంది అనమాట సో అందుకే నా ఫేవరెట్ చూసారు కదా మనం చికెన్ పీస్ని ఒక్క బయట అలా ఇచ్చామంటే అల్టిమేట్ ఉంటుంది సో దాంతోపాటు ఒక ఆనియన్ని కొంచెం తీసుకొని అలా సో అల్టిమేట్ ఆ వంశీ దాడి చేయడం మొదలు పెట్టాడు సో నేను గ్లాస్ బాటిల్లోనే తాగాలనుకుంటున్నాను అని ఎప్పటి నుంచి అడుగుతున్నాడు సో అయితే టేస్ట్ చేశాడు నేను ఫైనల్ గా నేను మ్యాంగో సంబంధించిన ఒక ఐస్ క్రీమ్ తినడానికి ట్రై చేశాను సో సూపర్ టేస్ట్ అయితే ఉంది సో ఫైనల్ గా బిల్ అనేది మాత్రం మనకి రెండు అయితే అయింది